నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్ గత నాలుగున్నరేళ్లలో ప్రజలకు జరిగిన మంచిని రాష్ట్ర అభివృద్ధిని చూపిస్తూ మరోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తోంది ఈ క్రమంలోనే వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం తెరపైకి వచ్చింది నవంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కాబోయే వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రధానంగా ప్రచారం చేయాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు గత నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించడంతో పాటు అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందనివాళ్ల విషయంలో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశించారు ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం ఇప్పుడు ఎలా ఉన్నాం అనే అంశాలపై కూడా ప్రజలకు వివరాలను తెలియజేయాలన్నారు డీబీటీ నాన్ డీబీటీ గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించాలని జరిగిన మంచిపై ఆధారాలు చూపించాలని మరీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన మార్పుల్ని వివరించాలని అన్నారు సంక్షేమ పథకాల అవగాహన కల్పించడంతో పాటు ఆ పథకాలను ఏ రకంగా వాడుకోవాలనేది తెలియజేయాలన్నారు ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా బోర్డులు పెట్టి ఏఏ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందిందన్నది ఆ బోర్డుల ద్వారా వివరించండని అధికారులకు దిశానిర్దేశం చేశారు డీబీటీ ఎంత నాన్ డీబీటీ ఎంతో వివరాలను పొందుపరచాలని నాడు నేడు ద్వారా చేసిన ఖర్చు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్స్ కోసం ఎంత ఖర్చు చేశామో తెలియజేయాలన్నారు అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా గుర్తించిన ప్రాధాన్యత కార్యక్రమాల కోసం చేసిన ఖర్చును వివరించాలన్నారు ఇక అర్బన్ ఏరియాలో కూడా సచివాలయం ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులతో సీఎం జగన్ అన్నారు గతానికి భిన్నంగా పరిస్థితులు ఎలా మెరుగుపడ్డాయి ఎంత మంచి జరిగింది అనేదాన్ని ప్రతి ఇంటికి తీసుకుని పోవాలని ఏది ఏమైనా నవంబర్ తొమ్మిదిన ఈ కార్యక్రమం మొదలు కావాలని అధికారులతో సీఎం జగన్ స్పష్టం చేశారు